రైతులను దళారులు చేస్తున్న మోసాన్ని చూసి రైతుకు అండగా నిలిచేందుకు ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వ్యవసాయ రంగ చరిత్రలో ఈ చట్టాలు మరో మలుపు తెస్తాయన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడం, దళారుల దోపిడీ నుండి రైతులను రక్షించడమే వ్యవసాయ చట్టం లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యకులు రావెల కిషోర్ బాబు తెలిపారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ రైతులు నేరుగా పంటను అమ్ముకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 రెట్లు ఎన్ఎస్పీని పెంచిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా పంటను ముందుగానే వ్యాపారస్తులకి అమ్ముకోవచ్చు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. రైతు పండించే పంట పండించిన తర్వాత అమ్ముకుని ఆదాయం వస్తుందో రాదో అనేటువంటి అనిశ్చిత పరిస్థితి కాకుండా ఈరోజే ఆ పంటను వ్యాపారస్తుడికి ముందుగానే ఒక ధరకు, నిర్దిష్టమైనటువంటి ధరకు ఒప్పందం చేసుకుని అమ్ముకోవచ్చు. దీనివల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే, వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వామపక్షాలకు ఎజెండా లేదని, కాంగ్రెస్ పార్టీకి అసలు జెండానే లేదని బీజేపీ సీనియర్ నేత జూపుడి రంగరాజు వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి రైతు సాధికారత ఏదైతే ఉన్నదో, ఆ సాధికారత అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. 70 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చినటువంటిది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి ఎజెండా లేదు, కాంగ్రెస్ పార్టీకి జెండా లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా పోయింది, కమ్యూనిస్ట్ ఆలోచన కాస్త ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్ట రూపంలో తీసుకొచ్చి నిబద్ధత క్రియేట్ చేసింది. కాబట్టి ఒక గాలి మేడ కడుతున్నటువంటి అపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గాలి మేడ కడుతున్నారు. ఎవరు ఒకటే మనం చేస్తున్నాం, చట్టాన్ని చదవండి, అధ్యయనం చేయండి, అవసరమైతే డిబేట్కి రండి. ఈ చట్టం సరి అయింది, రైతులకు ఉపయుక్తంగా ఉంటుందో లేదో మేము ఛాలెంజ్ విసిరిస్తున్నాము.